వెల్కమ్ టు హెల్త్ జన్. ఈరోజు మనం పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా డయాబెటీస్ ని ఎలా కంట్రోల్ చేసుకోవడం అనేది తెలుసుకోబోతున్నాం. అలాగే మన స్టూడియోలో ఉన్నారు ఉమా వెంకటేష్ గారు, పల్స్ బ్యాలెన్సింగ్. మీకు ఎవరికైనా దీనికి సంబంధించి ఎలాంటి సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే ఉమా వెంకటేష్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా మనం ఈ మధ్య కాలంలో చూస్తే కనుక చాలా వరకు డయాబెటీస్ పేషెంట్స్ చాలా వరకు ఎక్కువ సంఖ్య నమోదవుతుందని చెప్పి అధ్యయనాలు అయితే చెప్తా ఉన్నాయి. అలాగే కంట్రోల్ చేసుకోవడం కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక చాలా మంది పేషెంట్స్ సతమతం అవుతున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి మనం చూస్తున్నాం ఈ డయాబెటీస్ పేషెంట్స్ ని. అయితే మనం మీరు ఎక్కువగా ఈ మధ్య కాలంలో పల్స్ బ్యాలెన్సింగ్ ఎక్కువగా అవగాహన తీసుకొస్తున్నారు ప్రజల్లో, మరొకసారి పల్స్ బ్యాలెన్సింగ్ అంటే ఒకసారి వివరంగా చెప్తారా? పల్స్ బ్యాలెన్సింగ్ అంటే, పల్స్ అంటే నాడి, నాడి అంటే పంచభూతాల నాడి అనమాట. అంటే మన శరీరం పంచభూతాలతోటి అయినది. ఈ పంచభూతాలతోటి అయిన శరీరానికి నేచర్ లో ఎలాగ పంచభూతాలు బ్యాలెన్స్ గా ఉంటే బాగుంటాయో అలాగే మన శరీరంలో కూడా ఈ పంచభూతాల ఎనర్జీ బ్యాలెన్స్డ్ గా ఉంటే బాగుంటుంది. సో అది ఉండాలి, అది ఉండకపోవడం మూలంగానే మనకి డిజీజెస్ వస్తున్నాయి. అసలు ఈ ఎనర్జీ అనేది ఎలా వస్తుందంటే, ఫస్ట్ మనిషి పుట్టిన మనిషి పుట్టుక స్టార్ట్ అయినప్పుడు ఈ పంచభూతాల కలయికతో ఒక హ్యూమన్ బాడీ వచ్చింది. ఈ హ్యూమన్ బాడీలో దీనికి ఫుడ్ ఏంటంటే, ఇదే ఎనర్జీ ఫుడ్ అనమాట. ఈ ఎనర్జీ కంటిన్యూగా మన బాడీలో స్కిన్ అండర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్కిన్ నెయిల్ కార్నర్స్ నుంచి ఎనర్జీ మన బాడీ లోపలికి రిసీవ్ అవుతూనే ఉంటుంది. ఈ పంచభూతాలు ఈ ఎనర్జీ రిసీవ్ అవుతుంటే మనిషికి ఇంకా ఆకలి లేకుండా బ్రతికారు. ఆకలి లేకుండా బ్రతికితే ఇంకా ఫుడ్ గురించి అవసరం లేకుండానే ఉంది. ఈ ఎనర్జీ వెళ్ళే పాత్రలో అడ్డుపడినప్పుడే మళ్ళీ ఆ ఎనర్జీ లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఆకలి అనేది వేస్తుంది. అప్పుడు ఈ పచ్చికాయలు ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని తినడం, తర్వాత కాల్చుకు తినడం, తర్వాత ఎవల్యూషన్ స్టార్ట్ అయ్యి మనం ఈ రైస్ ఇలా అన్ని పండించుకొని ఇప్పుడు ఫుడ్ ఒక్కటే ఇంపార్టెన్స్ అన్న స్టేజ్కి వచ్చేసాం. మనం ఇక్కడ పల్స్ బ్యాలెన్సింగ్ లో ఏం చేస్తున్నామంటే, పంచభూతాలు అంటే ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్ అండ్ వుడ్. ఈ పంచ ఈ ఎనర్జీ ఏంటంటే, ఏ మన బాడీలో ఏ ఆర్గన్స్ తో రిలేట్ అయి ఉంది అని చెప్పి క్లాసిఫికేషన్ ఎప్పుడో చేసి పెట్టారు. కొన్ని కొన్ని కోట్ల సంవత్సరం కదా మనిషి పుట్టుక స్టార్ట్ అయినప్పుడే కొన్ని సిద్ధాంతం వచ్చి ఇలా దీన్ని క్లాసిఫై చేసి పెట్టారనమాట. ఈ ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఎనర్జీ మనిషి లోపలికి వెళ్ళడం స్టాప్ అయిపోయిందో అప్పటి నుంచి ఫుడ్ అవసరం వచ్చింది మనకి. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ మ్యాక్రో కోసంలో ఉన్న ఈ పంచభూతాల ఎనర్జీని మళ్ళీ మనం మనిషి లోపలికి వెళ్ళే దారిలో అడ్డుపడింది కదా, ఈ అడ్డు తొలగిస్తున్నాం. జస్ట్ లైక్ ప్లంబింగ్ వర్క్ అనుకోండి, మన ట్యాంక్ నుంచి నీళ్లు రాకపోతే బాత్రూంలో సింక్ లో ఎక్కడ రాకపోతే మెయిన్ బ్లాక్ ని రిమూవ్ చేయడానికి పిలిస్తే మెయిన్ బ్లాక్ రిమూవ్ చేస్తారు. అలాగే మనం ఇక్కడ చేసేది కూడా ఒక 5 to 6 times మనం ఆ బ్లాక్ రిమూవ్ చేసేప్పటికి వీఆర్ ఛానలైజింగ్ దట్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం ఛానలైజ్ చేసేటప్పుడు ఫస్ట్ మనకు అనిపించేది ఏంటంటే ఆకలి కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఎనర్జీ అనే ఫుడ్ మనకి లోపలికి వెళ్ళిపోతుంది, ఈ సెకండరీ సోర్స్ అయిన ఈ ఫుడ్ తీసుకోవడం అనేది మనకి తగ్గుతుంది అనమాట. ఈ ఎప్పుడైతే ఇది తగ్గడం మొదలు పెడుతుందో ఇంకా మన శరీరంలో ఉన్న 4,448 diseases ఉన్నాయన్నమాట. సో బోత్ ఫిజికల్ అండ్ మైండ్ రిలేటెడ్. వీటన్నిటికీ కూడా మనకు సొల్యూషన్ వస్తుంది. ఈ దేనికైనా సొల్యూషన్ వచ్చినప్పుడు డయాబెటీస్ కి కూడా సొల్యూషన్స్ రావాలి కదా అని విడిది రీసెర్చ్ అనమాట చేస్తున్నప్పుడు మాకు ఇప్పుడు కంపేర్ కంక్లూషన్ అనమాట. దీనికి కూడా డెఫినెట్ గా సొల్యూషన్ ఉంది. అంటే ఇప్పుడు ఒక తలనొప్పి ఉంది పోయింది అన్నట్టుగా ఇన్సులిన్ సెక్రీషన్ బాడీలో ఉత్పత్తి అవుతోంది. అంటే వీఆర్ సీయింగ్ ద రిజల్ట్స్ అనమాట. ఇప్పుడు మనం సో ఎన్నేళ్ల నుంచో చేస్తున్నాము. సో ఏదైనా ఒకటి చేయాలి, మనుషులు ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు, ఏదో ఒకటి చేయాలి అనుకున్నప్పుడు డయాబెటీస్ చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది కాబట్టి దీని గురించి చేసాం. అన్ని 4,448 diseases కూడా సొల్యూషన్ ఉంది. డయాబెటీస్ ఎక్కువగా ప్రాబ్లం పెడుతుంది కాబట్టి దీనికి స్పెషల్ రీసెర్చ్ చేసాం. ఎన్నోళ్ళుగా రీసెర్చ్ చేస్తున్నారు ఈ డయాబెటిక్ మీద, అలాగే నాడీ వ్యవస్థ మీద చాలా వరకు మీరు రీసెర్చ్ చేస్తున్నారు. సో అంటే ఇందులో ఎన్నో డిసీజెస్ ఉన్నాయి, అందులో ఇప్పుడు ప్రెసెంట్ మనం డయాబెటీస్ మీద ఎక్కువ మీరు దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది అనేది కనుగొన్నారా? అసలు చాలా వరకు డయాబెటీస్ వస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ తో ఇంకా నడవాల్సిందే లైఫ్ అంతా కూడా అని చెప్పి ఇప్పటి వరకు అందరికి అదే అవగాహన ఉంది. మరి ఈ నేపథ్యంలో అంటే డయాబెటీస్ పూర్తి కంట్రోల్ చేయొచ్చు, అసలు మీ వర్షన్ లో డయాబెటీస్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు 5 elements అని చెప్పాం కదా, దీనిలో ఎర్త్ అన్నది, మట్టి అన్నది మన శరీరంలో స్టమక్ అండ్ స్ప్లీన్ తో సంబంధించబడి ఉన్నది అనమాట. ఈ ఈ బయట మట్టి అనేది ఎంత డ్రైగా ఉండిపోయి దానిలో దానికి కావలసిన సూర్యుడు లేదు, గాలి లేదు, నీళ్లు లేదు అంటే ఒక ప్లాంట్ ని ఎలా మనం గ్రో చేయలేము. అలాగే మన బాడీలో ఈ ఎలిమెంట్స్ ద్వారా ఉన్న ఈ ఆర్గన్స్ వచ్చి ఎనర్జీ లేకుండా ఉంటుంది అనమాట, డ్రై అయిపోతుంది. ఎర్త్ ఎనర్జీ అనేది డ్రై అయితే ఈ ఎర్త్ ఎనర్జీ కింద వచ్చే ఆర్గన్స్ స్ప్లీన్, స్టమక్ అండ్ ప్యాంక్రియాస్, ఇవి మూడు కూడా డ్రై అయిపోతున్నాయి.
సో ఇక్కడ నుంచి ఈ ఐరిస్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేది బీటా సెల్స్ ని ప్రొడ్యూస్ చేయలేకపోతుంది అనమాట. ఇది ఎందుకు ప్రొడ్యూస్ చేయలేకపోతుంది అని మనం రీజన్ తెలుసుకున్నామంటే, అంటే దాన్ని మనం ఎట్లా ఎనర్జీ ద్వారా, ఏ ఎనర్జీ అయితే దానికి ఉంటే అది వచ్చి ప్రొడ్యూస్ అవుతుందో, ఇలా రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాం అనమాట, చేసాం. సో దాంతోపాటు ఇప్పుడు మట్టి ఉన్నా కానీ దానికి మెన్యూర్ కావాలి, ఏదైనా ఎరువులు వేస్తాం కదా మనం చెట్టు పెరగడానికి. అలాగే కొన్ని ఫ్లవర్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేస్తాం. ఇది ఓల్డ్ అండి, మా తాతగారు దగ్గర నుంచి తీసుకున్న ఒక ఫార్ములా అనమాట. సో కొన్ని ఫ్లవర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఆ ఎక్స్ట్రాక్ట్ మనం ఎరువు లాగా ఇస్తున్నాం, మెన్యూర్ లాగా. ఈ ఎనర్జీని ఫాస్ట్ ఎనర్జీ వెళ్తుంది లోపాలకి, సో దానికి ఒక మెన్యూర్ వెళ్తుంది. ఆ మెన్యూర్ వేసినప్పుడు ఈ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ నుంచి ఈ బీటా సెల్స్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇది షుగర్ లెవెల్ మన బాడీలో ఎంత ఉందో దాన్ని సెన్స్ చేసి ఎంత కావాలో అంత ప్రొడ్యూస్ చేయాలి, అంత ప్రొడ్యూస్ చేయలేకపోతుంది. అందుకే ఇప్పుడు వచ్చి మనకి ప్యాంక్రియాటిక్ సర్జరీస్ అంతా అవుతున్నాయి కదా. ఇప్పుడు డయాబెటిక్ వచ్చి ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ పంపించి పెట్టి మనకి ట్రాన్స్ప్లాంట్ చేసి మనం డయాబెటిక్స్ నార్మల్ చేసుకోవచ్చు అని వస్తున్నాయి ఇప్పుడు రీసెర్చ్. మనం చెప్పేది ఏంటంటే నాచురల్ గానే మన బాడీలో ఉన్న సెల్స్ లోనే ప్రొడ్యూస్ అవుతాయి. అంటే దీనిలో మనకి ఏజ్ లిమిటేషన్స్ ఉండదు, ఏమి ఉండదు. అండ్ ఆల్సో దే కెన్ గో ఫర్ దేర్ డయాబెటిక్ టెస్ట్ ఎవ్రీ 10 డేస్ కి ఒకసారి. ఇది వచ్చి టోటల్ కోర్స్ చూసామంటే 6 మంత్స్ టైం పడుతుంది. 6 మంత్స్ లో మనం నార్మల్ చేసి తీసుకోవచ్చు. ఫస్ట్ 3 మంత్స్ కంప్లీట్ గా నార్మల్ కూడా వస్తుంది. అప్పుడు మేము ఇచ్చే ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ ప్లస్ పల్స్ బ్యాలెన్సింగ్, నాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ చిన్న చిన్న, అంటే దీనిలో ఇంకా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏం లేకుండా మనం దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ డోసేజెస్ మేము పెంచుకుంటూ వాళ్ళ డోసేజెస్ తగ్గించుకుంటూ ఇలా 3 మంత్స్ కి కంప్లీట్ గా మా సైడ్ నుంచి ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ ఉండదు, వాళ్ళ సైడ్ నుంచి మెడిసిన్ ఉండదు. అలా కంప్లీట్ నార్మల్ చేసి తీసుకొచ్చేస్తాం. ఆ తర్వాత దే కెన్ గో ఫర్ హెచ్బిఏ1సి టెస్ట్, ఇన్సులిన్ టెస్ట్, బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుందా లేదా టెస్ట్ కూడా చేసుకోవచ్చు. సో అలా చేసుకుంటే డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. రాజమండ్రి నుంచి సురేష్ కాల్ చేస్తున్నారు. హలో 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 నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. హలో చెప్పండి, వినిపిస్తుంది, మాట్లాడండి. అది మా మిస్సెస్ కి లాస్ట్ టైం 1 ఇయర్ బ్యాక్ వచ్చిందండి. ఇంకొకసారి రిపీట్ చేయండి, సారీ. మా మిస్సెస్ లాస్ట్ ఇయర్ డయాబెటిస్ వచ్చిందండి. ఓకే, అది ఆవిడకి పోస్ట్ అదే ఫాస్టింగ్ అయితే 220 ఉంటుందండి ఫాస్టింగ్. ఓకే చెప్పండి, వింటుంది. అదే అది మా పోస్ట్ పార్ట్ చేస్తే 300 అలా వస్తుంది. అంటే ఆవిడ సడన్ గా ఏంటంటే ఈ మధ్యన మోషన్ సరిగ్గా రావట్లేదండి. ఆ మోషన్ ప్రాబ్లం అవుతుంది. తర్వాత మేము నచ్చబడితే ట్రీట్మెంట్ చేయించుకున్నాము. అయితే వాళ్ళు 1 మంత్ వరకు రోజు ఇలా కంటిన్యూస్ సినిమా చేసుకోమని అంటున్నారు. వాళ్ళు చేశారు, తర్వాత సినిమా చేసుకుంటే మోసం వస్తుంది. లేకపోతే అంటే మళ్ళీ కంటిన్యూస్ ఇలాగా చీకటి డౌన్ అవుతాం, మళ్ళీ ఎవరు ఏం తిన్నా కానీ కోపం అది ప్రాబ్లం వాళ్ళు అని ఇది ఏమన్నా చూపిస్తాను మాట్లాడతాను. వైఫ్ కి డయాబెటీస్ ఉంది, అంటే మార్నింగ్ తీసుకుంటే 220, ఆఫ్టర్ 300 వస్తుంది షుగర్ లెవెల్. సో ప్రెసెంట్ ఏంటంటే ఆమెకి మోషన్ ప్రాబ్లమ్ గా ఉంది. చూపి చెక్ చేస్తే ఎనీమా రెగ్యులర్ గా చేయాలని చెప్పారని చెప్తున్నారు. సో స్టాప్ చేస్తే మళ్ళీ అదే ప్రాబ్లమ్ రెగ్యులర్ గా వస్తుంది. సో ఎట్లా అని మోషన్ రావడం కానీ రాలేకపోవడం కానీ లూస్ మోషన్ రావడం కానీ ఏదైనా కూడా ఇట్స్ బేస్డ్ ఆన్ ద లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటుంది. సో దీనికి అన్నిటికీ కూడా కావాల్సి ఆ ఎనర్జీ కావాలి. ఎయిర్ ఎనర్జీ అనేది బయట నుంచి లోపలికి వెళితేనే మన శరీరం లోపలికి వెళితేనే ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఈ మోషన్ రావడానికి కూడా పుష్ చేయడానికి ఆ ఎనర్జీ కావాలి. ఎక్కువగా లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి, వాళ్ళకి అది స్టాప్ చేయడానికి కూడా ఆ ఎనర్జీ కావాలి. రెండింటికి బ్యాలెన్సింగ్ కావాలన్నమాట. ఆ ఎనర్జీ లేకపోతే పుష్ చేయలేదు అది. సో మనం పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా దీన్ని పుష్ దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండేటప్పుడు డయాబెటిక్ కి నార్మల్ కి వచ్చేస్తూ ఇవన్నీ కూడా సెకండ్ ది, ఇవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా నార్మల్ కి వచ్చేస్తాయి. సో అలాగే డయాబెటిక్ అంటే లెవెల్స్ కూడా అలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్ చెప్తున్నారు. ఆ బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్ ని సెల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయక అలా ఉంటుంది కదా. వన్స్ ఫర్ ఆల్ మన ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టిందంటే ఇంకా అసలు షుగర్ లెవెల్ అనేది నార్మల్ కి వచ్చేస్తుంది, అది పెద్ద సమస్య కాదు. ఓకే రైట్ డాక్టర్. అయితే మనం చూసుకుంటే కనుక చాలా
వరకు ఈ డయాబెటీస్ అనేది మన తాతల కాలం నుంచి, పూర్వీకుల నుంచి వస్తుంది, పేరెంట్స్ నుంచి, తదనంతరం వాళ్ళకు ఉంటే కనుక కంపల్సరీ 99% ఈ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉంటారు. అంటే ఎంత వరకు ఇది కరెక్ట్ అంటారు, కేవలం అపోహేనా, లేకపోతే ఎంత పర్సంటేజ్ నెక్స్ట్ జనరేషన్ కి వచ్చే అవకాశం ఉందంటారు? చాలా వరకు మనం చూసామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పేరెంట్స్ ఉన్నారు అనుకోండి, మన పేరెంట్స్ కి డయాబెటిక్ ఉంటే పిల్లలకు వచ్చేస్తుంది అన్నది అలాగంతా ఏం లేదు. అంటే దీనిలో ఎలా ఉంటుంది, మా రిసెర్చ్ లో మేము పల్స్ బ్యాలెన్సింగ్ లో చేసిన రిసెర్చ్ ఏంటంటే, టోటలీ 4448 డిజీస్ ఉన్నాయి, ఒక్కొక్క ఎలిమెంట్ కి 888 డిజీస్ ఉన్నాయి. ఇప్పుడు పేరెంట్స్, మన పేరెంట్స్ పెళ్ళి వాళ్ళకి పిల్లలకి అనే ముందు వాళ్ళకేం డిజీజెస్ లేవు, 20-25 పెద్దగా డిజీజెస్ లేకపోవచ్చు, కానీ ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద క్యారెక్టర్, ఇట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద క్యారెక్టర్. అప్పుడు మదర్ కి, ఇప్పుడు మదర్ కి కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, ఇది వెబ్సైట్ లో pulsebalancing.com లో వెబ్సైట్ లో ఉంది అన్ని కూడాను. సో మదర్ కి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న విషయానికి కూడా బాధపడే క్యారెక్టర్ అనుకోండి, అది ఎర్త్ ఎలిమెంట్ ఎనర్జీ మన లోపలికి సరిగ్గా వెళ్ళట్లేదు, పూర్తిగా వెళ్ళట్లేదు, ఇక్కడ అడ్డుపడిపోయింది అని క్యారెక్టర్ లో ఫస్ట్ చూపిస్తుంది. కంప్లీట్ గా బ్లాక్ అయినప్పుడు డిసీజ్ గా మేనిఫెస్ట్ అవుతుంది, డిసీజ్ లో వస్తుంది అనమాట. అలాగే ఫాదర్ కి ఏ ప్రాబ్లం లేదు, చిన్న చిన్న విషయానికి కూడా భయపడతారంటే వాటర్ ఎనర్జీ లోపలికి వెళ్లే దానిలో అడ్డుపడి ఉంది, సో క్యారెక్టర్ లో రిఫ్లెక్ట్ అవుతోంది, ఇది ఫ్యూచర్ లో డిసీజ్ లో రిఫ్లెక్ట్ వస్తుంది, మేనిఫెస్ట్ అవుతుంది అనేది ఇండికేషన్ అనమాట. అప్పుడు వీళ్ళిద్దరు కలయికలో ఒక బేబీ ఉత్పత్తి అవుతాయి, పిండంలోని ఎంతంత ప్రపోర్షన్ ఆఫ్ ఎనర్జీ ఉందో అంతంత ప్రపోర్షన్ ఆఫ్ ఎనర్జీలో ఒక పిండం ఉత్పత్తి అవుతుంది. జస్ట్ లైక్ మనకు ఒక బొమ్మని ఎక్కువ మట్టి నీళ్లు పోసేసినా, ఎక్కువ ఎండ్లో పెట్టినా ఎలా అయిపోతుందో, అలాగా డిస్ప్రపోర్షన్ లో ఒక పిండం ఉత్పత్తి అవుతుంది, ఒక ప్రాణం ఉత్పత్తి అవుతుంది. ఇది మళ్ళీ 9 మంత్స్ తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాక ఎంతలో ఉత్పత్తి అయిందో అంతే ఎనర్జీ ఫ్లో అవుతూనే ఉంది, వెళ్తుంది మెరిడియన్స్ ద్వారా. ఆ ఎనర్జీ మళ్ళీ బ్లాక్ అయిపోతుంది కంప్లీట్ గా, ఎప్పుడు బ్లాక్ అవుతుంది, ఒక 20-25 ఇయర్స్ దాకా ఒక 90% బ్లాక్ అయిపోతుంది. మళ్ళీ వీళ్ళకి పెళ్ళి, వీళ్ళకి సంతానం పుట్టినప్పుడు ఇంకా తక్కువ ప్రపోర్షన్ లో ఆ బేబీ ఉత్పత్తి అవుతుంది. మళ్ళీ ఇట్లా డిమినిషింగ్ ఆఫ్ ఎనర్జీ అంటాం అనమాట. ఎనర్జీ డిమినిషింగ్ దీనే మనం వచ్చి అలోపతిలకన్నిటిలో హెరిడిటరీ డిఎన్ఏ అని చెప్తాం అనమాట. సో మనం ఎందుకంటే మనం చేసే రీసెర్చ్ వచ్చి ఓన్లీ బాడీ ఇస్ కంప్లీట్లీ నేచర్ అనమాట, నేచర్ తోనే బాడీని పోలుస్తాం. సో ఇట్లా డిమినిషింగ్ ఆఫ్ ఎనర్జీ ద్వారా పేరెంట్స్ కి ఉన్న డిసీజ్, పేరెంట్స్ కి క్యారెక్టర్ లో ఉన్నది పిల్లలకి, అంటే ఒక్కొక్క ఎనర్జీకి 888 డిసీజ్ కాబట్టి వాళ్ళకి ఒక క్యారెక్టర్ రిఫ్లెక్ట్ అయింది, వీళ్ళకి ఒక డిసీజ్ లో రిఫ్లెక్ట్ కావచ్చు. పేరెంట్స్ కి డిసీజ్ ఉండాలని లేదు, పిల్లలకి డిసీజ్ లో రావచ్చు. డాక్టర్, మరో కాలర్ మనకి రెడీగా ఉన్నారు, హైదరాబాద్ నుంచి సంధ్య కాల్ చేస్తున్నారు. సంధ్య గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్తే అమ్మా దేవి గారు. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు 7 ఏళ్ళ నుంచి షుగర్ ఉందండి. ఓకేమా. కాళ్ళు మంటలు తిమ్మిళ్ళు పడుకున్నా కూర్చున్నా చాలా సివియర్గా ఉన్నాయి. తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి ఉంది మేడం. ఓకేమా. మెయిన్ కాళ్ళు తిమ్మిళ్ళు మంటలండి. ఓకే. ఇదమ్మా ఇప్పుడు కాళ్ళ తిమర్లు అని చెప్తున్నారు, ఈ తిమర్లు అనేది బ్లడ్ సర్క్యులేషన్ లేనందు మూలన వస్తుంది. సో ఇవన్నీ కూడా డయాబెటీస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో వన్స్ మనం రూట్ కాసెస్ కెళ్ళి డయాబెటీస్ ని వచ్చి ఇన్సులిన్ సెక్రేషన్ తీసుకొచ్చి మెడిసిన్స్ లేకుండా వాళ్ళని నార్మల్ చేసి తీసుకొచ్చేటప్పుడు ఇంకా ఇది ఆటోమేటిక్ గా నార్మల్ లైఫ్ కు అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా కాళ్ళకి సపరేట్ గా తిమ్మర్ల గురించి మనం బాధపడక్కర్లేదు. ఇంకా థైరాయిడ్ అంటున్నారు, థైరాయిడ్ కూడా సైమల్టేనియస్ గానే వర్క్ అవుతుంది. దీనికి మనం కంప్లీట్ హోల్ బాడీ అండ్ మైండ్ మీద వర్క్ చేస్తాం కాబట్టి పేషెంట్స్ కి 10 టైప్ ఆఫ్ డిజీజెస్ ఉన్నా కూడా ఒకటి తగ్గినాక ఇంకొకటి అనే సమస్య లేదనమాట. అన్ని కూడా అన్నిటికీ వస్తుంది, కానీ మినిమం 5-6 టైమ్స్ వచ్చి ఎనర్జీ రిసీవ్ అవ్వడానికే పడుతుంది. ఆ తర్వాత కూడా వెంటనే రిజల్ట్ వస్తుందా అంటే డిపెండ్స్ అపాన్ ద బాడీ కండిషన్. ఇప్పుడు ఒక స్వీట్ మనం ఇక్కడ పెడతాము, మీరు తీసుకోండి అంటేనే మీరు తీసుకుంటారు కదా, లేదంటే ఎవరికోసమే పెట్టాం అనుకుంటారు. అలాగే ఈ ఎనర్జీ మనది కాదు అనుకుని ఉంటుంది అనమాట ఆర్గన్స్ అన్ని కూడా. ఈ ఆర్గన్స్ కాన్షియస్ గా ఈ ఎనర్జీని రిసీవ్ చేసుకోవడం మొదలు పెట్టినప్పటి నుంచి కాస్త ఫస్ట్ గా రిజల్ట్ వచ్చేస్తాయి. అందుకే 6 మంత్స్ డయాబెటిక్ కానీ దీనికంతా కూడా 6 మంత్స్ డ్యూరేషన్ చెప్తాం అనమాట. 6 మంత్స్ లోపల ఇప్పుడు ఆవిడ చెప్పిన సమస్యలకి రూట్ కాసెస్ కి మనం వెళ్ళి బాగు చేస్తాం కాబట్టి ఇంకా సింటమాటిక్ రిలీఫ్ గురించి మనం బాధపడనక్కర్లేదు. మన కాలర్ ఖమ్మం నుంచి ధాత్రి కాల్ చేస్తున్నారు. ధాత్రి గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా, చెప్పండి. యాక్చువల్లీ మా మదర్ లాస్ట్ 20 ఇయర్స్ నుంచి డయాబెటీస్ తో సఫర్ అవుతున్నారు. ఓకే. తనది మెటర్నల్ డయాబెటీస్. ఓకే. యాక్చువల్లీ తను టైప్ 2, లాస్ట్ 2 ఇయర్స్ వరకు టైప్ 2 ఉంటే, కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి తను ఇండిపెండెంట్ అయిపోయింది కంప్లీట్లీ. యాక్చువల్లీ కాంప్లికేషన్ కూడా చాలా సివియర్ అయిపోయాయి. తనకి ఏమైనా డయాగ్నోసిస్ చేయగలమా ఇంత దూరం వచ్చాక అని? ఏదైనా బాడీలోని మనం పేషెంట్ ని చూసి వాళ్ళ నాడీ చూడాలి,
కానీ దీనిలో ఎవరికైనా సొల్యూషన్ ఉంది. మేబీ 3 మంత్స్ అనేది ఇంకో 6 మంత్స్ అవ్వచ్చు, అంతేకాని ఎవరికైనా సొల్యూషన్స్ ఉంది. అలాంటి సొల్యూషనే మేము తీసుకొచ్చాం పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా. డెఫినెట్ గా వచ్చి ఇన్సులిన్ సెక్రెషన్ తీసుకురావడానికి 75% ఆఫ్, ఇప్పటికీ మేము చేసిన దాంట్లో 75% ఆఫ్ ద రిజల్ట్ వచ్చేసింది. ఇంకా ఒక 25% కూడా కొంచెం ఆల్కహాల్ కన్సంప్షన్ ఇట్లా ఉన్న వాళ్ళకి కొంచెం చేయలేకపోతున్నాము, అంటే అది కూడా ట్రై చేస్తున్నాం అన్నమాట. అయితే మనం ఇప్పుడు కాలర్ చెప్పినట్టు టైప్ 2 అంటే కొంచెం లాస్ట్ స్టేజ్ అన్నట్టు అంటా ఉంటారు, అసలు టైప్ 1 టైప్ 2 కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఈ రెండింటికి ఎలాంటి సొల్యూషన్స్ మీరు చెప్తారు? టైప్ 1 అయినా టైప్ 2 అయినా ఇన్సులిన్ ప్రొడక్షన్ రావట్లేదు, ఫస్ట్ నుంచి ప్రొడక్షన్ రావట్లేదు, మధ్యలో ఆగిపోవడం, ఇంతే తేడాలు ఉంటాయి. సో మా రీసెర్చ్ వర్క్ మేము చేస్తున్నది ఏంటి, ఇన్సులిన్ ప్రొడక్షన్ రావట్లేదు అంతే. నాడీలో చూస్తాము ఏ ఎనర్జీ అసలు లెవెల్స్ చాలా లోయర్ గా ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి, ఏది బ్యాలెన్స్ చేయాలని చూసి దాన్ని మనం బ్యాలెన్స్ చేస్తూ, అంటే మెయిన్ గా మనం కాన్సన్ట్రేట్ మేము ఎలా చేస్తామంటే బయట నేచర్ లో మనం ఒక ప్లాంట్ గ్రో చేయాలి, ప్లాంట్ ఉంటే బాగుంటుంది అనుకుంటాం, కానీ ఆ ప్లాంట్ గ్రో చేయడానికి మనకి సాయిల్ కావాలి, సన్లైట్ కావాలి, గాలి కావాలి, నీళ్లు కావాలి. ఈ 5-4 ఉంటేనే చెట్లు పెంచగలం. మనం ఏం చెప్తాం, ఒక తలనొప్పి, నరాల్లో ప్రాబ్లం, న్యూరో ప్రాబ్లం, నెఫ్రో ప్రాబ్లం అన్ని ఉంటాయి. న్యూరో ప్రాబ్లం అనేది రిలేటెడ్ టు వుడ్ ఎలిమెంట్. చిన్న తలనొప్పి వచ్చినా కూడా అంటే వుడ్ ఎలిమెంట్ యొక్క ఎనర్జీ బాడీ లోపలికి వెళ్ళట్లేదు అని అర్థం అనమాట. వుడ్ ఎనర్జీ ఎందుకు వెళ్ళట్లేదు, ఈ 4 లేదు అక్కడ, సాయిల్ మట్టి లేదు, సన్లైట్ లేదు, గాలి లేదు, నీళ్లు లేదు. మేము ఏం చేస్తాం, ఈ 4ని బ్యాలెన్స్ చేస్తాం. బ్యాలెన్స్ చేసినప్పుడు పేషెంట్స్ ఒక డిజీజ్ ను కూడా మేము అడగం, అసలు నాడి చూసే విల్ బి నోయింగ్ అనమాట. టెస్ట్లు మాకు అవసరం లేదు, టెస్ట్లు వాళ్ళ దేనికోసం వాళ్ళు చేసుకోమని చెప్తాం, వాళ్ళ రెఫరెన్స్ కోసం. మాకైతే ఏ టెస్ట్ కూడా అవసరం లేదు, ఏ స్కానింగ్ చేసుకొచ్చినా మేము చూడం. అసలు జస్ట్ నాడిని చూస్తాం, నాడిని చూసి ఈ 5 ఎలిమెంట్స్ ఒక ఎనర్జీ లెవెల్ ఎలా ఉన్నాయని చూసి ఆ ఎనర్జీ వెళ్తున్న పాత్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ అనేది వి బ్యాలెన్స్ ఇట్. ఓకే, ఏమేమి టైప్ 1 టైప్ 2 ఏదైనా కానీ దాంతో పాటు ఇంకా 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని కూడా ఇట్ విల్ గెట్ సాల్వ్డ్ అనమాట. స్టెప్ బై స్టెప్ కొంచెం కొంచెంగా అన్ని కూడా సాల్వ్ అయిపోతాయి. కాబట్టి మనకి దేని గురించి టైప్ 1 టైప్ 2 అని ఆలోచించాల్సిన లేదు, కానీ దేనికైనా సొల్యూషన్. ఓకే రైట్. మరొక కాలర్ మంచిర్యాల నుంచి శ్రీనివాస్ కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో మేడం. నమస్తే అండి. మేడం నాకు ఈ మధ్యనే 6 మంత్స్ అవుతుంది డయాబెటిక్ అన్నారు. తినే ముందు 180, తిన్న తర్వాత 300 ఎగువ ఉంది మేడం. కాళ్ళలో మంటలు వస్తున్నాయి మేడం. అంటే ఒకవేళ మీరు చెప్పింది కదా, ఒకవేళ మిమ్మల్ని మీట్ కావాలంటే ఎక్కడికి ఎక్కడ రావాలి మేడం? మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్ కి తర్వాత కాల్ చేయండి, కాల్ చేస్తే అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ ఎక్కడ మేడం? అది కాకుండా ఇంకో నెంబర్ మేడం చెప్పండి. ఏ నెంబర్? అక్కడ నెంబర్ వస్తుంది కదా, 770. లేదు వెబ్సైట్ చూడొచ్చు అండి, పల్స్ బ్యాలెన్సింగ్ .com, దానిలో కూడా నెంబర్స్ ఉన్నాయి, అది కూడా మెసేజ్ చేయొచ్చు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఈ ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారో ప్రధానంగా వీళ్ళకి డైట్ చార్ట్ అనేది ఒకటి ముందుగా ఇవ్వడం జరుగుతుంది. ఈ డైట్ మీకు షుగర్ లెవెల్స్ దీని మూలంగా ఎక్కువ అవుతాయి లేదా దీని మూలంగా తక్కువ అవుతాయి కంట్రోల్ లో ఉంచుకోవాలి, మెడిసిన్స్ తో పాటు డైట్ కూడా సాల్ట్ తగ్గించాలి లేదా స్పైసీ తగ్గించాలి, ఇలా చాలా వరకు డైట్ చెప్తారు. సో మరి ఈ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ విధానంలో ఎంతవరకు వీళ్ళు కూడా డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉందా? దీనిలో అసలు డైట్ రెస్ట్రిక్షన్స్ అన్నది లేదు. అంటే స్మాల్ స్మాల్ థింగ్స్, వైట్ షుగర్ తగ్గించమంటాం, మైదా తగ్గించమంటాం, ఇంతే కానీ మేము చేసే మెథడాలజీ ఏంటంటే ఉన్నది 6 టేస్ట్లు ఉన్నాయి కదా, 6 టేస్ట్లు ఉన్నాయి. ఈ 6 టేస్ట్లు కూడా 5 ఎలిమెంట్స్ కి సంబంధించినది. స్వీట్ అనేది ఎర్త్ ఎలిమెంట్ కి సంబంధించినది. ఈ స్వీట్ అనేది ఇప్పుడు మనం తినేది రైస్ తింటాం అనుకో, రైస్ చపాతి తింటాం, మన దగ్గర గడ్డి తీసుకొచ్చి పెడితే మనం తినలేం కదా. అలాగే ఈ ఎర్త్ ఎలిమెంట్ కి కావలసిన టేస్ట్ ఏమో స్వీట్ ఫుడ్ అనమాట, దాన్ని మనం కంప్లీట్ గా స్టాప్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి నచ్చిన ఫుడ్ కంప్లీట్ గా తినకపోతే మనం ఎంత టైర్డ్ అయిపోతాం. ఇలాగే ఆర్గన్స్ కూడా నచ్చిన ఫుడ్ ఇవ్వకపోతే అస్సలు సెక్రెషన్ అనేది తీసుకురాదు. ముళ్ళని ముళ్ళతో తీసే విధానం అంటారు కదా, అలాగే మేము ఏం చేస్తామంటే బెల్లం తినొచ్చు, తాటి బెల్లం తినొచ్చు, ఫ్రూట్స్ అన్ని తినొచ్చు. అసలు ట్రీట్మెంట్ ఇట్సెల్ఫ్ స్టార్ట్స్ విత్ ద ఫ్రూట్స్ అనమాట. ఫ్రూట్స్ అన్ని తీసుకుని బెల్లం, తాటి బెల్లం ఎన్ని ఎలా తీసుకోవాలి, దేనిలో కూడా నా ఉద్దేశం ఏంటంటే నేను పేషెంట్స్ చాలా మంది చెప్పేవాళ్ళు ఐఎమ్ డయాబెటిక్ పేషెంట్ అండి అని, యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ అ డిగ్రీ లాగా వాళ్ళు అంతలాగా చెప్తుంటే నాకు బాధిస్తుండేదన్నమాట.
డయాబెటిక్ పేషెంట్ అనే ఒక డిగ్రీ ఎవరింటికి వెళ్ళినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పుకోవాల్సి వస్తుంటుంది. అది వాళ్ళ మైండ్ లో నేను తీసే తెలుసుకున్నాను, అదే ఇప్పుడు నేను సాధిస్తూ వస్తున్నాను అనమాట. అది నా ఒక డ్రీమ్ గా ఉండేది నాకు, అది చాలా బాధగా ఉండేది. తప్పకుండా మీ లక్ష్యం నెరవేరాలని ఆశిస్తున్నాం. అయితే మరోవైపు ఈ డైట్ కంట్రోల్ తో పాటు అంటే మీరు చేయకూడదని చెప్తున్నారు, కానీ బయట మామూలుగా మెడిసిన్స్ ద్వారా, ఇంగ్లీష్ మెడిసిన్స్ ద్వారా అయితే కంపల్సరీ మెడిసిన్స్ వాడుతూ డైట్ కంట్రోల్ చేయాలంటారు, ప్లస్ ఇన్సులిన్ కొన్ని స్టేజెస్ వాళ్ళకి ఇన్సులిన్ ప్రిఫర్ చేస్తారు. మరి ఈ నేపథ్యంలో మరి మీరు ఇన్సులిన్ అవే అంటే పూర్తిగా స్టాప్ చేసి మీ దీంట్లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? స్టెప్ బై స్టెప్ మరి ఫస్ట్ వాళ్ళ ఇన్సులిన్ టెస్ట్ చేసుకోమని చెప్తాం. ఒక టూ డేస్ కొన్స్ వచ్చి మేము ఇచ్చే ఎక్స్ట్రాక్ట్ ప్లస్ పల్స్ బ్యాలెన్సింగ్ ఇస్తాం కదా, మేము ఫస్ట్ ఒక 10 డేస్ కి ఒక ఇది పెడతాం అనమాట. ఇప్పుడు వాళ్ళు 10 ml ఇన్సులిన్ వాడుతున్నారు అనుకోండి, ఒక 2 ml తగ్గించమంటాం. తగ్గించి దానిలో వాళ్ళని ఒక 10 డేస్ మానిటర్ చేసుకోమంటాం. మానిటర్ చేసుకుని వాళ్ళకి నార్మల్ గా ఉంటే నెక్స్ట్ స్టెప్ అలా ఉంటుంది అనమాట. అంటే ఒక స్టేజ్ వాళ్ళ మెడిసిన్స్ కొంచెం తగ్గిస్తూ మా ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ కొంచెం పెంచుతూ మేము పల్స్ బ్యాలెన్సింగ్ చేస్తూ వాళ్ళని. ఇంకా డైట్ రెస్ట్రిక్షన్స్ అనేది పెద్దగా ఏమి ఉండదు మా దగ్గర. షుగర్ మాత్రం అసలు తీసుకోవద్దు అని చెప్తాము, మైదా తీసుకోవద్దు అని చెప్తాం. మిగతా ఫ్రూట్స్ అన్ని ఇస్తూ ఏ ఫ్రూట్ తిని మధ్యాహ్నం భోజనం చేయాలి, ఏ అత్తిపండు కూడా తీసుకోమంటాం, అత్తిపండు తిని ఫ్రూట్ భోజనం చేయాలి హాఫ్ అన్ అవర్ అట్లా. కొన్ని నైట్ ఏ ఫ్రూట్ తిని తీసుకోవాలి, ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, ఎట్లా తీసుకోవాలని అన్ని ఒక 3 మంత్స్ కు ఒక కోర్స్ లాగా వాళ్ళు మెయింటైన్ చేయించేస్తాం. ఆ తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతుంది. తర్వాత ఏంటి చాలా ఈజీ అనమాట. అంటే ఇది తినకూడదు అది తినకూడదు అని లేదు, నా ఉద్దేశం తలనొప్పి వచ్చింది తగ్గిపోయింది అన్నట్టుగా, షుగర్ వచ్చింది తగ్గిపోయింది అని తీసుకురావాలని చెప్పి ట్రై చేస్తున్నారు. అయితే డాక్టర్ మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరికైతే డయాబెటీస్ ఉంటారో వీళ్ళకి 6 మంత్స్ అంటే వాళ్ళ బాడీ బట్టి ట్రీట్మెంట్ 3 మంత్స్ అవుతుంది. ఆ సెకండ్ 3 మంత్స్ వచ్చి అబ్జర్వేషన్ కోసం పెట్టానండి. సో ఇది బాగా ఎక్కువ వాడుతుంది 30-40 ఏళ్ళ నుంచి అలా ఉన్న వాళ్ళకి 6 మంత్స్ దాకా పట్టొచ్చు, అంతకు మించి ఎవరికి పట్టదు. మాక్సిమం టైం లిమిట్ 6 మంత్స్ అనమాట దీనికి. అంటే వీళ్ళంతా కూడా ఇంట్లో ఉండే ఈ ట్రీట్మెంట్ కొనసాగించవచ్చు అంటారా, లేదంటే ఎక్కడైనా ఉండి లేదా క్లినిక్స్ లో ఉండి తీసుకోవాలి అలా అవసరం లేదు? అవసరం లేదు. 15 డేస్ కొన్స్ వచ్చి పల్స్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వాళ్ళకి ఎక్స్ట్రా ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్ మనం ముందుగానే ఇచ్చేస్తాము, అది ఎట్లా తీసుకోవాలో చెప్పేస్తాం. 15 డేస్ కొన్స్ మాత్రం రావాలి. ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటాము, మళ్ళీ సెకండ్ 3 మంత్స్ లో వచ్చి మంత్లీ వన్స్ వస్తే సరిపోతుంది. అయితే నిజంగా మీరు అన్నట్టు డయాబెటీస్ పేషెంట్స్ కు నిజంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. 6 మంత్స్ లో డయాబెటీస్ పూర్తిగా తొలగించుకోవడం అనేది నిజంగా చాలా శుభపరిణామం. అయితే మరోవైపు చూస్తే కనుక మనం ఇన్సులిన్ తీసుకునే వాళ్ళలో మీరు చెప్పారు అది తీసుకోకుండా కూడా చేయొచ్చు అని చెప్పి, అయితే ఇంకొక వైపు చాలా మందిలో అపోహలు ఉంటాయి అంటే నిజంగానే తగ్గిపోతుందా, నిజంగానే షుగర్ కంట్రోల్ చేసుకుంటూ వస్తారు కదా ఎవ్రీ 15 డేస్. వాళ్ళు భయం ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళని ఏ టెస్ట్ కావాలో ఆ టెస్ట్ చేయించుకుంటూనే తీసుకెళ్తాం నెక్స్ట్ స్టెప్ కి. టెస్ట్ లని చేయించుకుంటే వాళ్ళకే తెలిసిపోతుంది కదా, వాళ్ళకి ఓకే నార్మల్ గా ఉంది ఇంకా ఒక 2 యూనిట్లు తగ్గించుకోవచ్చు. వాళ్ళ డాక్టర్స్ కూడా తగ్గిస్తారు, నార్మల్ గా ఉంటే ఎందుకు ఇస్తారు, ఏ డాక్టర్స్ అన్నా ఎవరు ఇవ్వరు కదా. సో వాళ్ళ డాక్టర్స్ తగ్గిస్తారు, మనమేం చెప్పక్కర్లేదు. సో ఇప్పుడే వచ్చిందన్న వాళ్ళకి చాలా ఈజీ, పడుతున్న వాళ్ళకి ఇంకొంచెం ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళకి ఇంకొంచెం టైం పడుతుంది అంతేకాని ఎవరైనా బయటపడిపోవచ్చు దీని ఈ డిజీస్ లో నుంచి బయటపడిపోవడం అనేది 100% మనం. మామూలుగా డయాబెటీస్ అనే దానికి మనం ఎప్పటికప్పుడు టెస్ట్లు చేయించుకోవాలి ఇలా అప్పుడే తెలుస్తుంది అంటారు, అంటే ఫుడ్ తీసుకోకముందు ఆఫ్టర్ ఫుడ్ ఇలా. మీ నాడీ పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా అసలు ముందుగానే మనం షుగర్ వచ్చేది ఏమైనా కనిపెట్టచ్చు? కనిపెట్టచ్చు, తెలిసిపోతుంది నాడీ. అంటే మా ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం ఎంటీ స్టమక్ లో రావాలి బిఫోర్ డే వచ్చి 8 o'clock లో మీల్స్ తినేది, తర్వాత ఇంకేం మెడిసిన్స్ ఉన్నా కూడా ఏం వాడకూడదు ఆఫ్టర్ 8. నెక్స్ట్ డే 12 hours ఫాస్టింగ్ నీడ్ అనమాట. సో 8 తర్వాత బిఫోర్ 9 నాడి చూస్తాం. చూసినప్పుడే డయాబెటిక్ వస్తుందా అసలు చూస్తే, దీనిలో నిజం చెప్పాలంటే సునామీ స్టేటస్ అని కనిపిస్తాయి. సునామీ స్టేటస్ వస్తే డెత్ అని కూడా తెలుసుకోవచ్చు, కానీ వి డోంట్ రివీల్ ఆల్ దోస్ థింగ్స్. మనకి ఉన్నది ఏం, డిజీజెస్ గురించి తెలుసుకోవచ్చు, క్యాన్సర్ గురించి తెలుసుకోవచ్చు, వచ్చే అవకాశం ఉందా అని. 3 ఇయర్స్ లోపల ఏం మేజర్ డిజీజెస్ వస్తే అవి నాడీలు తెలిసిపోతాయి. సో నాడీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నామంటే వచ్చేదాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. మరోవైపు మనం చూసుకుంటే పిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో చాలా వరకు అంటే ఎక్కువగా డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కడంటే చాలా వరకు ఫుడ్ డైట్ లో చాలా వరకు కంట్రోల్ లేక ఫాస్ట్ ఫుడ్ మూలంగా వస్తుంది, అలాగే జెనెటిక్ గా కూడా వస్తుంది. మరి ఈ నేపథ్యంలో పిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, వాళ్ళకి కూడా ఇదే సమయం పడుతుంది, ఇంతే సమయం పడుతుందా ట్రీట్మెంట్ కి వాళ్ళకు? ఎందుకంటే మనం అనుకుంటాం చిన్న పిల్లలే కదా అని, వాళ్ళ నాడి ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి ఉత్పత్తి అయ్యారు తల్లిదండ్రి ఆ ఎనర్జీ లెవెల్లో కదా,
ఆ తల్లిదండ్రుల యొక్క ఎనర్జీ లెవెల్ ఎంత ఇంబాలెన్స్ వచ్చుకో ఉందో దాన్ని బట్టి వీళ్ళు ఉత్పత్తి అయ్యారు. సో చిన్న పిల్లలు కదా తొందరగా అయిపోతుంది అని చెప్పడానికి లేదు, ఏజ్డ్ కదా వాళ్ళకి లేట్ అవుతుందని చెప్పడానికి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎనర్జీ లెవెల్. డెఫినెట్ గా ఎంత ఏజ్ ఉన్నా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా 3 months to 6 months డయాబెటిక్ అనేది కంప్లీట్ నార్మల్ క్వశ్చన్. వితౌట్ మెడిసిన్స్ దే కెన్ సర్వైవ్ దర్ లైఫ్ త్రూ అవుట్ దర్ లైఫ్. ఓకే, మరో కాలర్ ఉన్నారు హడబడి నుంచి, శారద కాల్ చేస్తున్నారు. శారద గారు నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. మేడం నాకు 4 ఇయర్స్ నుంచి నాకు కూడా షుగర్ ఉంది మేడం. అయితే బిఫోర్ లంచ్ ఏమన్నా 160, ఆఫ్టర్ లంచ్ ఏమన్నా 226 ఉంది మేడం. నేను ఫెడరల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. అయితే మీ దీనికి ఏంటి ఎక్సర్సైజ్ లేదో అంటున్నారు, అలా కూడా ఏమన్నా ఎక్సర్సైజ్ ద్వారా మనం నార్మల్ చేసి తీసుకురాలేమమ్మా. టెంపరీ గానే మీకు ఉన్న షుగర్ లెవెల్స్ నార్మల్ కి వస్తాయి. ఇన్సులిన్ సెక్రేషన్ అనేది రాదు. ఇన్సులిన్ ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే మీరు స్వెట్ చేశారు అనుకోండి, బాగా వాకింగ్ యోగా అవన్నీ ఉంటే మెయింటైన్ అవుతుంది అంతే కదా. ఇప్పుడు 166 ఏదో అంటున్నారు, అదంతా కూడా నార్మల్ కి మెయింటైన్ అవుతుంది. కానీ ఇన్సులిన్ సెక్రేషన్ ప్రొడక్షన్ ఉండదు కదా. ఏదైతే ఎంత అంటే మీరు ఒక రోజు చేస్తున్నా అని నెక్స్ట్ డేకి మళ్ళీ చేశారన్నా కూడా, మీరు ఆకుచక్ లో చేశారంటే ఒక్కొక్క ఫింగర్ లో చేసేదానికి ఒక్కొక్క ఫింగర్ లో మీకు రీడింగ్ చూపిస్తుంది, చేసుకుని చూడండి. 5 ఫింగర్స్ కి మీరు ఒకే సైమల్టేనియస్ గా చేసినా కూడా వేరియస్ రీడింగ్స్ వస్తాయి, మీకు సేమ్ రీడింగ్స్ రావు. అది మారిపోతూ ఉంటుంది అనమాట దాని ఒక, ఇది మీరు చేసినప్పుడు ఏది ఉంటుందో అదే పట్టుకొని మనం చెప్తాము. సో అది కూడా మనం వాకింగ్ చేసి యోగా చేసి ఇవన్నీ స్ట్రెచ్ చేసి చేసామంటే మెయింటైన్ చేసుకోవచ్చు. మీరు రోజు అట్లా మెయింటైన్ చేసుకుంటూ రావచ్చు, కానీ ప్రొడక్షన్ అనేది రావాలని అంటే సెల్స్ లో నుంచి ప్రొడక్షన్ రావాలి ఇన్సులిన్, అది రావడానికే మేము చేస్తున్నది పల్స్ బ్యాలెన్స్. ఇదే గ్లైసీ ఫేస్ 500 ఎంజి ప్రెజెంట్ ఇప్పుడు వాడుతున్నాం మేడం. ఓకేమా, అదే టాబ్లెట్స్ మీరు ఏం వాడుతున్నారు మీ డాక్టర్ గా ఇచ్చి ఉంటారు అది వాడుతుంటారు. దాని గురించి ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, బట్ అది మాత్రమే ఇన్సులిన్ ప్రొడక్షన్ తీసుకురాదు. ఫైనల్ గా మనం చెప్పుకుంటే కనుక నాడీ పల్స్ బ్యాలెన్సింగ్ గురించి చాలా వివరంగా చెప్పారు. అయితే ఈ నాడీ పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా పూర్తిగా కంట్రోల్ అవుతుంది అని కూడా చెప్తున్నారు. అంటే మళ్ళీ రిపీటెడ్ గా ఏమైనా డయాబెటిక్ అటాక్ అయ్యే అవకాశం? అంటే మనం ఇప్పుడు ఫస్ట్ 3 మంత్స్ ఎట్లా ఫాలో చేయాలి అని ఒక లిస్ట్ అవుట్ ఇస్తాం వాళ్ళకి. ఈ 3 మంత్స్ వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు మెడిసిన్స్ లేదు ఏమి లేదు, అన్ని ఫుడ్ తీసుకోవచ్చు, ఇట్లా తీసుకోవాలి ఈ టైం ప్రకారం, ఏది తీసుకోకూడదు ఏది తీసుకోవచ్చు, అది ఒక 3 మంత్స్కి ఎలా అలవాటు అయిపోతుందో ఇంకా దానిలో వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ నేను డయాబెటిక్ కాదు అనేది నార్మల్కి వచ్చేస్తుంది, మెడిసిన్ నేను వేసుకోవట్లేదు అనేది వచ్చేస్తుంది మైండ్ లెవెల్కి. సో మైండ్ లెవెల్ సాటిస్ఫాక్షన్ వచ్చేసింది, దే కెన్ మెయింటైన్ విత్ దాట్. సో ఆ తర్వాత నుంచి కంటిన్యూగా ఇలా మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే ఇంకా లైఫ్ లాంగ్ హ్యాపీగా వెళ్ళిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా డయాబెటిక్ ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో సౌకర్యంగా తెలియజేశారు. అలాగే తప్పకుండా డయాబెటిక్ పేషెంట్స్ లేని విధంగా మీరు చూడాలని మీ డ్రీమ్ తప్పకుండా ఫుల్ఫిల్ కావాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూసాం కదండి, ఇది వాళ్ళ హెల్త్ జోన్. మనం సొంత మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సెమినార్స్.